నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థ నందు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి దీపావళి సందర్భంగా స్వీట్స్, దీపావళి క్రాకర్స్, బట్టలు అందజేసిన ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో తాళ్ళరావు స్టేట్ బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించిన కౌలు రైతులు. ముమ్మిడివారం మండలంలో దీపావళి సందర్భంగా బాణసంచ దుకాణాలు కిటకిటలాడాయి. అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో బాణసంచ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ముమ్మిడివారం మండలంలో దీపావళి సందర్భంగా బాణసంచ దుకాణాలు కిటకిటలాడాయి. అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో బాణసంచ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు బాణసంచ కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. వ్యాపారస్తులు నిబంధన అనుసరిస్తూ దుకాణాల వద్ద జాగ్రత్తలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించడంతో వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి. యానం వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో యానం ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థ నందు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి దీపావళి సందర్భంగా స్వీట్స్, దీపావళి క్రాకర్స్, బట్టలను అందజేశారు. యానం వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో యానం ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థ నందు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి దీపావళి సందర్భంగా స్వీట్స్, దీపావళి క్రాకర్స్, బట్టలను అందజేశారు. ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ కోఆర్డినేటర్ పేసల గంగయ్య. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో తాళ్ళరావు స్టేట్ బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు.
జిల్లాలో 275 కోట్ల కౌలు రైతులకు రుణాలుగా లక్ష్యం పెట్టుకోగా 77 కోట్లు మాత్రమే కౌలు రైతులకు పంట రుణాలుగా ఇచ్చారని సాగు చేయని భూ యజమానులు పంట రుణాలను కాజేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటు బ్యాంకు అధికారులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. కౌలు రైతులు బ్యాంకుల వద్దకు అప్పు తీసుకునేందుకు వెళ్తే భూ యజమాని అంగీకారం రావాలని కొంతమంది రైతులకు మీరు చేస్తున్నటువంటి భూమి యజమాని ముందే అప్పు తీసుకున్నారని మీకు అప్పు ఇవ్వడం కుదరదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని అందుచేత ఇప్పటికైనా బ్యాంకు అధికారులు ప్రభుత్వ మానవత దృక్పథంతో కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి చెల్ల సంతోష్ కుమార్, నాయకులు దడల వెంకటేశ్వరరావు, వాసం శెట్టి, సత్యనారాయణ, గుత్తుల సూర్యనారాయణ, పంపన నాగేశ్వరరావు, డి జాను, కుంభత్తుల వెంకటరమణ మరియు నేలపల్లి జార్జిపేట పి మల్లవరం, తాళ్ళరేపు కౌలు రైతులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు తిండి గింజల పండించి పెడుతున్నటువంటి కౌలు రైతులకి బ్యాంక్ అధికారులు పంట రుణాలు ఇవ్వడానికి మీదమేసాలు లెక్కేస్తా ఉన్నారు. 50% భూమిని కౌలు రైతులు సాగు చేస్తూ ఉంటే వీళ్ళందరికీ కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు. స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఈరోజు కౌలు రైతులు మొత్తం పంటలు తాగబెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళందరికీ కూడా పంట రుణాలు ఇచ్చేదానికి నేను మీసాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి బ్యాంక్ అధికారులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముసాఖండి కారిస్తూ ఏదో బయట చెప్తా ఉన్నారు, కానీ ఖచ్చితంగా పంట రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో గత ప్రభుత్వానికి లేదు, ఈ ప్రభుత్వానికి కూడా లేదు. అందుచేత మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెట్టడమే కాకుండా ప్రపంచ దేశానికి ఆహార ధాన్యాలు అంటే చెప్పినటువంటి ఈ కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఫైనాన్స్ ప్రకారం 100,000 రూపాయలు పైబడి పంట రుణాలు ఇవ్వాలి. అలాగే బ్యాంక్ అధికారులకి ఇదంతా ఉంటే భూ యజమాని సంతకం కావాలని అడుగుతారు. అసలు ఆ కాలంలో ఆ సంతకాలే పదం లేనే లేదు. అంతేకాదు ఈవేళ భూ యజమాని అప్పు తీసుకుంటే కౌలు రైతులు ఇవ్వాలని అనుకుంటున్నారు, అది కూడా కాదు కాదు. అది కాదు ఎల్లప్పుడూ తొలగించి కాకినాడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బ్యాంకులో మంటలు వ్యాప్తించాయి. దీంతో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. కాకినాడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బ్యాంకులో మంటలు వ్యాప్తించాయి. దీంతో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ముమ్మిడివారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ అభ్యంతరక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్ళరేవు మండలం నీలపల్లి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు పిల్లి సత్యబాబు స్వగృహంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు, కట్ట త్రిమూర్తులు, గంజ సూరిబాబు, టేకుమూడి సత్యనారాయణ, గుత్తుల వెంకటరమణ బృందం మాట్లాడారు. వన సమర్థన కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో కుడిపూడి శివనారాయణ చేసిన వ్యాఖ్యల్ని వారు తప్పుపట్టారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోరని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ షెట్టి బలజ నాయకులు పితాని విష్ణు, దంగటి అవినాష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, మేడిశెట్టి గోపాల్, వల్లు నాగ సురేష్, నరాల రాంబాబు తదితరుల బృందం పాల్గొన్నారు. మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే కుక్కుడు శివనారాయణ ఉన్నాడో అతను తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే మొన్న 1వ తారీఖున జరిగినటువంటి చెట్టిపల్లి సంజయం సభ ఆధ్వర్యంలో మంత్రి గారికి, స్థానిక శాసనసభ్యుల వారికి, ఎంపీ గారికి సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానంలో ఏదైతే ఇంటికి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న శివనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పరిగణలో తీసుకోకుండా పేటల్లోకి ఫోన్లు చేసి జనాలు వెళ్ళొద్దని చెప్పిన వ్యక్తి ఈ శివనారాయణ. ఈరోజు ఒక లాస్ట్ ఇయర్ వనసమారాధన పెట్టినప్పుడు ఈరోజు ఉన్నటువంటి గౌర వాసు సుభాష్ గారికి సమావేశం పెట్టినప్పుడు ఇదే
శివనారాయణ ఆడు రౌడీ షేటర్ ఆడు ఆడు పూజలు పెడితే వెళ్ళడం అని చెప్పిన వ్యక్తి ఈ శివనారాయణ ఈరోజు మంత్రి అయ్యాడని చెప్పి అతని యొక్క పనుల కోసం శేఖరరాజు గారు చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి మాట్లాడతాం అదే విధంగా ఏదైతే సన్మాన కార్యక్రమం జరిగిందో దాని మీద లక్షల గురించి కూడా మాట్లాడుతుంది ఈ వ్యక్తి లక్షల గురించి మాట్లాడిన నైతిక హక్కు కానీ ఏమీ నీకు లేదు ఎందుకంటే నీకు సన్మానం జరిగినప్పుడు నీకు సన్మానం చేసుకున్న మార్కెటింగ్ చేయమని ఇచ్చినప్పుడు నీకు సన్మానం చేసినప్పుడు గౌరవ ఏదైతే చిట్టపల్లి సంక్షేమ సంఘం స్థాపించాడో దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఫోటో పెట్టుకుని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి దొమ్మేటి వెంకటరెడ్డిని గౌరవించాలని వ్యక్తి నువ్వు నీలా నువ్వు మమ్మల్ని విమర్శించడమా మేము సంఘ వ్యవస్థాపకులైన దొమ్మేటి వెంకటరెడ్డి గారిని కానీ అలాగే 17 పంచాయతీల్లో ఉన్న చెట్టు సంఘాలు కానీ గౌరవించి చేసుకున్న ఎవరి ఫోటోలు పెట్టుకోలేదు నీకు నాకు ఫ్లెక్స్లు పెట్టుకోలేదు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకు అదేవిధంగా ఇంకో విషయం మాట్లాడుతున్నా చెట్టుపల్లి గురించి నేను పెద్ద నీతి మంతున్నాను గతంలో నీ పంచాయతీలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నువ్వు చెట్టుపల్లి యొక్క కాపుకు జరిగినప్పుడు కాపుకి సపోర్ట్ చేయలేదు నువ్వు కులద్రోహివు నువ్వు చెట్టుపల్లి కులద్రోహివు నువ్వు మాట్లాడవా మేము వెళ్ళవా ఈ రోజున ఏదైతే నిన్న అమలాపురం నుంచి శెట్టిపల్లి సంఖ్యలు వన సామరాధ నిమిత్తం టేకమలక్ష్మణ గారి ఇంటికి వచ్చారో అదే కార్యక్రమం మళ్ళీ ఇతను భోజనాలు వంకెట్టి మల్లవరాన్ని పెట్టడం ఆశాస్పదం సరే పెడితే పెట్టాడు పెట్టిన తర్వాత మొన్న జరిగినటువంటి శెట్టిపల్లి సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఎలా ఏర్పాటు జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శెట్టిపల్లి నాయకులు ఆర్థిక సహకారంతో మాత్రమే చేసాం మిగతా శెట్టిపల్లి నాయకులందరినీ కూడా మేము గౌరవ అతిథులుగా మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా గౌరవ అతిథులుగా పిలుస్తాం అంతే తప్ప వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ గోకుని కేకేసి మేము కూర్చోబెట్టి అతని సలహాలు తీసుకున్నంత నెస్సిటి మాకు లేదు ఎందుకంటే అతను మా పార్టీ కాదు అతని మీద సలహా తీసుకున్నంత నెస్సిటీ మాకు అవసరం కూడా కాదు అటువంటి క్యాండిడేట్ ఎంపీటీసీల ఫోటోలు ఉన్నాయా సర్పంచుల ఫోటోలు ఉన్నాయా నాయకుల ఫోటో బాగా అర్థం చేసుకోవాలి ఏ ఒక్క నాయకుడి ఫోటో మేము అక్కడ వేసుకోవాలా ఎవరన్నా వేసుకుంటే వాళ్ళ ప్లెక్సల్ వాళ్ళు ఇండివిజువల్గా వేసుకున్నారు తప్ప 17 గ్రామ పంచాయతీలకి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్క ఫ్లెక్స్ అనేది వాళ్ళ పేరు మీద పెట్టేమే తప్ప ఏ ఒక్క నాయకుడు ఫోటో కానీ ఏ ఒక్క నాయకుడు ఫ్లెక్స్ కానీ లోపల ఎక్కడ కార్యక్రమం జరిగే ప్లేసులు పెట్టల వేసాం ఎవరి ఎంపీటీసీలు సర్పంచులు ఎవరైతే నాయకులు ఉన్నారో శెట్టిపల్లి నాయకులు వాళ్ళే మాత్రమే పెట్టాడు ఒకటే ఒక ఫ్లెక్స్ పెట్టాము తప్ప వేరే మా నాయకులు ఎవరైతే కార్యక్రమం చేస్తారు వాళ్ళని పెట్టల ఇది అన్నాడు ప్రైవేటు వ్యక్తిని పెట్టేది చేస్తారని ఒక వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు గమ్మున మౌతీసుని ఆహ్వానించాడు అలాగనుకుండా అంటే బోలు మంది అంటే మిగతా కులాల అందరినీ కూడా పక్కన పెట్టేయడమా అది తప్పు ఎవరో వచ్చిన దానికి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ శెట్టిపల్లి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే ఆయన అన్నారో ఆయనకి ఇది పూర్తిగా సంబంధం లేని విషయం దాన్ని ఏదైతే మేము గౌరవపూర్వకంగా మా స్థానిక మంత్రి గారికి శాసనసభ సభ్యులకి ఎంపీ గారికి సన్మానం చేసుకోవాలని సంకల్పించి దానిని అజేయంగా దిగ్విజయంగా పూర్తి చేయడం వీళ్ళందరికీ కంటగింపుగా ఉండడం దాని మీద ఈయన లేనిపోని వ్యాఖ్యలు చేయడం అసలు ఈయన గతంలో తెలుగుదేశం తర్వాత ప్రజారాజ్యం నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఆయన సభ్యత్వం తీసుకున్నారని కొంతమంది అంటారు తీసుకోలేదని కొంతమంది అంటారు జనసేనలో జాయిన్ అయ్యడని కొంతమంది అంటారు కాలేదని కొంతమంది అంటారు ఇప్పుడు మరి కొత్తగా ఇంకొకటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఏ బయట నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఈయన వెంట వేసుకుని నేను మళ్ళీ నేను పూర్వం నా పుట్టిల్లు తెలుగుదేశం నేను మళ్ళీ దాంట్లోకి వస్తున్నానన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఆయనే సొంతంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ మా సంఘీయులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరో ఈయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయన సొంత పంచాయతీలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు ఆయన ఆహ్వానించేది లేదు మేము దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం నువ్వు జనసేనలోకి వెళ్తానన్నావు వాళ్ళు రావద్దంటారా వైఎస్ఆర్లో ఉంటే వాళ్ళు చూపమ్మన్నారు కాంగ్రెస్లో ఉన్నావు అది అయిపోయా ఇప్పుడు పూర్తిగా మళ్ళీ లేనిపోయింది మా పార్టీలోకి వచ్చి ఈ ఏదైతే గ్రూప్ వివాదాలు మీరు సృష్టిద్దాం అనుకుంటున్నారో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోని యువనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ సంఘీయులు కానీ ఎవరో ఆహ్వానించరో మీరు ఇదంతా గమనించుకుని మీరు సంఘం విషయంలో ఏదైనా మంచి చేయాలనుకుంటే చేయాలి కానీ ఇటువంటి విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే దీనికి పూర్తి పరిణామాలు అన్నింటికి మీరే బాధ్యత వహించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చిట్టిపల్లి సమారాధనకు కోనసీమ జిల్లా నుంచి
పిలుపు మేరకు టేకమూడి లక్ష్మణరావు గారి ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేసి మన పంచాయతీలందరూ కూడా అక్కడికి రమ్మని కౌరు చెప్పాం. ఇతనికి కూడా జనసేన తరపు నుంచి బాబురావు గారితో కౌరు చెప్పడం జరిగింది. మరి ఇతను ఏ ఉద్దేశంతో ఏమనుకున్నాడో తెలియదు. అతను ఇంటి దగ్గరికి సుభాష్ గారు వస్తున్నారు, మా ఇంటికి భోజనాలకు వస్తున్నారు సుభాష్ గారు, కార్తీక మాసం పిలుపులకు వస్తున్నారని ప్రసారం చేసుకుని కొంతమందిని అయితే ఇంటికి పిలిపించుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఇంటికి పిలిపించుకుని కొంతమంది అతనికి తొత్తులుగా పనిచేసి టీడీపీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సమావేశంలో అతను మాట్లాడటం 1వ తారీఖు మేము చేసిన కార్యక్రమం గురించి స్పందించాడు, లేదంటే ఈరోజు కూడా అతను ఊసు జోలు మేము తేమో, అతను ఏం చేసుకుంటే మాకెందుకు, ఎలా సంపాదించుకుంటే మాకెందుకు. అతను ఒక వ్యక్తిగా ఒకరోజు నా దగ్గర ఏదైనా సరే చాలా గౌరవంగా మాట్లాడతాం మేము ఆయన గురించి, ఆ గౌరవాన్ని అతను పాడు చేసుకుంటున్నాడు. ఏ విషయమైనా సరే ముఖం మీద అడుగుతాను, కౌరు చెప్పలేదన్నాడు. ఒకరోజు పిల్లి సత్యబాబు నేను వెళ్ళి ఫస్ట్ మీటింగ్కి ఒక అరగంట కళ్యాణ మండపంలో అన్నీ మాట్లాడాం. తర్వాత రోజు ఇప్పుడు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఎదురుకుండానే మేము పాంప్లెట్ ఇచ్చి పిలిచాం. అలాగే కొంతమంది అయితే ఇంటికి వెళ్ళారు, ఆయన లేరని ఇంటి దగ్గర కూడా పాంప్లెట్ ఇచ్చారు. మరీ అది దారుణంగా నన్ను పిలవలేదు, నాకు కౌరు చెప్పలేదంటూ కూడా ఇది విడ్డూరంగా ఉంది. పిలిచిన తర్వాత అతనికి నచ్చితే రావాలి, నచ్చకపోతే విలేకరుల సమావేశం పట్టడం ముఖ్యంగా ముఖ్య కారణం ఏంటంటే పుడుపూడి శివనారాయణ వ్యక్తి సెట్టిబల్జీ కులంలో వర్గీకరణ, తర్వాత వాళ్ళు విభేదాలు రప్పించడానికి రావడానికి ముఖ్య కారకం ఉన్నాడు. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే సెట్టిబల్జీ యొక్క సంఘం ఏదన్నా కార్యక్రమం చేసినట్లయితే నేనే అవాగా ఉండాలి, నేనే పెద్దగా ఉండాలి, నేను చెప్పింది జరగాలని ఒక అలవాటు అతనికి. కానీ అందరితో కలిసి అందరితో విధానం కలిసిమెలిసి వెళ్ళే విధానం అతనికి లేదు. ఇప్పుడు అక్కడ సెట్టిబల్జీ సంఘం, తెలుగుదేశం పార్టీ ఉన్న సెట్టిబల్జీ అందరూ కూడా ఒక ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, తర్వాత ఎంపీ గారికి సన్మాన కార్యక్రమం పెట్టినాడు. అక్కడ సెట్టిబల్జీ అంటే పార్టీలు ఉన్న సెట్టిబల్జీలు మాత్రమే అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు జరిగింది. అంతేగాని జనరల్గా అందరు సెట్టిబల్జీలు కాదు, అది పార్టీలు ఉన్న సెట్టిబల్జీలు మాత్రమే పిలుపునిచ్చారు. ఆ విషయంలో కూడా శివనారాయణ పిలవడం జరిగింది. కానీ ఏంటంటే అతను పిలిచి అక్కడ పెత్తనివ్వలేదని, అతను ముందుగా వచ్చి అతను ఆలోచించలేదని ఒక విభేదం అతనికి ఉంది, అది తప్పు. ఎందుకంటే సెట్టిబల్జీలు పార్టీలు ఎప్పుడూ కష్టపడుతున్న వాళ్ళు అది నిర్ణయించి అది చేయడం జరిగింది. అతను నిన్న కాక మొన్న వైసీపీ నుంచి వచ్చి నెల కాకుండా పార్టీలోకి వచ్చి నేను ఇందులో పెత్తనం చేస్తానంటే ఏ నాయకుడు ఒప్పుకోరు, అది తప్పు. అతను నిర్ణయం మార్చుకోవాలి ఇందులో పార్టీలో. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి అనంతరం దీపావళి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తులను ధరించి దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుతూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. ఎలా చూడు శ్రీ, అదే కొద్ది ఎలా పైకి ఎట్టాలి, ఈ టైప్లో పెట్టామనుకో వెళ్ళకుండా ఉంటాం.
జాగ్రత్తగా అక్క పక్కకరా అక్కకదా అక్కదానికి పెట్టుకో ఎలా చూడండి శ్రీ పైకి పెట్టు పైకి బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థ నందు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి దీపావళి సందర్భంగా స్వీట్స్ దీపావళి క్రాకర్స్ బట్టలు అందజేసిన ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో తాళ్లరావు స్టేట్ బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించిన కౌలు రైతులు.